फ्रेंड्स वीडियो ने स्टार्ट चेसे मुंदु मन की जम्मू काश्मीर जरिगिनटुवंटि उग्रवादी दाडिलो मन की इंडियन जवान्स अनेदि 5 मेंबर्स अयिते चनिपोवडं जरिगिंदन्नमाट। सो ट्रक पैन अटाक अयिते जरिगिपोयिंदि। सो वील्ल कोसम दयचेसि वीडियोलु चूस्तुन्न प्रति ओक्करु कूडा अट्लीस्ट मौनं अयिते पाटिंचंडि। सो मन की चाला बाधाकरमैनटुवंटि विषयं अन्नमाट। सो चूस्तेने असलु असलु ओल्लु पुलकरिंचिपोतुंदि। असलु असलु मामूलुगा लेदु, एक्स्पेक्ट चेयडानिकि कूडा लेदन्नमाट। अट्लीस्ट मनकि असलु बतिके चान्स కాదు కదా, అసలు ఎంత ఘోరమైన పరిస్థితి ఇది। సో ఇటువంటిది మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం దాన్ని ఊహించుకునే పరిస్థితి అయితే ఉండదు। కాబట్టి మీరు మీరు ఏంటంటే వీళ్ళు కనీసం ఎంత టైం ఒక 2 మినిట్స్ మీరైతే మౌనం పాటించండి। సో అది మనకి వాళ్ళ ఆత్మశాంతికి మనం ఏదో కొద్ది మనం కోరుకుంటున్నట్టు। ఓకే, ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఏదైతే పీఈటీ ఉందో పీఈటీ పీఎస్టీ ఉందో అడ్మిట్ కార్డ్ అయితే వచ్చింది, చాలామందికి కూడా డౌన్లోడ్ అయితే చేసుకున్నారు। అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు, సో పీఈటీని కాస్త పోస్ట్పోన్ అయితే చేశామని చెప్పేసి 24th నుంచి స్టార్ట్ అయ్యేటువంటి పీఈటీ ఏదైతే ఉందో సో దీన్ని పోస్ట్పోన్ చేశామని అయితే మెయిల్ అయితే చేయడం జరిగింది। ఇండివిజువల్గా మ్యాక్సిమం చాలామందికి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా వచ్చింది, ఆల్రెడీ ఈ విషయం మీకు తెలిసి ఉండొచ్చు। అయితే కొద్దిమందికి మెయిల్స్ రాని వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదన్నమాట। మెయిల్స్ రాకపోతే మీకు కొద్దిమందికి వచ్చింది, మాకు రాలేదు మాకు ఉంటుందా అని మీరేం టెన్షన్ తీసుకోవద్దు। మెయిల్స్ వచ్చినా రాకపోయినా కానీ వీళ్ళు అఫీషియల్గా మళ్ళీ అనౌన్స్ చేస్తారు। సో ఇది ఇండివిజువల్గా వచ్చినటువంటి మెయిల్స్ అనమాట, ఓకేనా? క్వాలిఫై అయిన వారు ఇండివిజువల్గా వచ్చింది, అఫీషియల్ వెబ్సైట్లో మళ్ళీ ఇస్తారు। ఈవెన్ ఇది పోస్ట్పోన్ అయిపోయింది అని అంటే మళ్ళీ ఖచ్చితంగా మనకి ఏంటంటే మళ్ళీ సపరేట్ అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట, ఓకేనా? కాబట్టి అది మీరు గమనించాల్సిన విషయం అన్నమాట। ఇది ఒకసారి మీరు చూసుకోండి మీకు ఈ విధంగా మెయిల్ వచ్చిందా లేదా। అండ్ ఈవెన్ ఏం చెప్తున్నారంటే మళ్ళీ అడ్మిట్ కార్డ్స్ ఏదైనా వస్తాయి మీ మెయిల్కి సెండ్ చేస్తామని చెప్తున్నారు। కాబట్టి మీరు అప్లికేషన్ తీసుకున్నటువంటి ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఐడి ఉంటుందో ఆ మెయిల్ ఐడి ఎప్పటికప్పుడు అయితే చెక్ చేసుకుంటాలి, చెక్ చేసుకుంటూ ఉంటే మీకు అప్డేట్ అయితే తెలుస్తుంది అనమాట। ఏమైనా నేనే కాదు మీ సొంతంగా మీరే చెక్ చేసుకోవచ్చు అని టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను నేను। ప్రస్తుతానికైతే ఇదైతే ఈ యొక్క మెయిల్ని దృష్టిలో పెట్టుకుని పోస్ట్పోన్ అయిందని చెప్పుకోవచ్చు। ఆఫీషియల్గా వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారా, అది రాగానే నేను టెలిగ్రామ్లో అయితే పెడతాను, అప్పుడు మనం 100% అయితే ఫిక్స్ అవ్వచ్చు అనమాట, 90% ఇది। సో మనము ట్రస్ట్ అవ్వచ్చు, కానీ 100% ట్రస్ట్ అవ్వాలంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే రావాల్సి ఉంటుంది। ఎనీ అప్డేట్ ఉంటే నోటీసు ఖచ్చితంగా నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, ఈవెన్ వీళ్ళు ఉంటే వీడియో అయితే చేస్తాను। అండ్ మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది అయితే ఫైనల్గా అయితే తెలియదు। అండ్ ఇంకో కొద్దిమందికి ఏంటంటే లిస్ట్లో నేమ్ వచ్చి కూడా అడ్మిట్ కార్డ్ రాని వాళ్ళు ఉన్నారనమాట కొద్దిమంది, సో వాళ్ళది కూడా టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి అండ్ దాన్ని కూడా వాళ్ళు కరెక్షన్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది। కాబట్టి మీరు కూడా ఏం వరీ అయితే అవ్వకండి, అది ఒకసారి గమనించండి। ఏమైనా వాళ్ళకి చిన్నపాటి అన్నీ సెట్ చేసుకోకపోయినా కానీ గ్రౌండ్ పరంగా కానీ అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటన్నింటిని కూడా క్లియర్ చేసుకోవడానికి వీటిని ఉద్దేశంలో పెట్టుకొని అయితే వాళ్ళైతే పీఈటీ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారన్నమాట। ఆల్రెడీ 15th నుంచి 24th ఒకసారి చేశారు, ఇప్పుడు 24th నుంచి మళ్ళీ ఎప్పుడు చేస్తారనైతే ఫైనల్ లేదు। అండ్ ఎప్పుడు చేస్తారనేది మనకి నోటీస్ అయితే ఇస్తారు, ఈవెన్ ఆ నోటీస్ ఈ రోజు అయితే వస్తుండొచ్చు, అందుకంటే ఎర్లీగా మెయిల్ అయితే సెండ్ చేస్తారు వీళ్ళు అనమాట, ఓకేనా? ఎనీవే మీరు ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ చేశారనుకోండి, పోస్ట్పోన్ చేశారంటే మీకు అది ఏదో చాలా లాంగ్ ఉందని కాదు, మళ్ళీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఇవ్వరు, కానీ మీరు మంచి ప్రాక్టీస్ చేయాలి, నాని మీకు ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు। 5K మనం ఆల్రెడీ ఎంతో కష్టపడి ఎగ్జామ్ క్రాక్ చేసినామంటే, సో 5K అనేది మనం ఇక్కడ కూడా కొంత హార్డ్ వర్క్ చేసే తర్వాతకి మనకి ఏముండదు, మెడికల్ అనేది మన చేతిలో ఉండేది కాదు, సో ఎగ్జామినేషన్ అనేది ఫిజికల్ అనేది మన చేతిలోనే ఉంటుంది, అది మనం వర్ణ కనుక పోగొట్టుకుంటే తర్వాత చాలా బాధపడతాం। ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామినేషన్లో మంచిగా రాయని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, సో ఈవెన్ మీరు ఇక్కడ దగ్గర ఇంత దగ్గరకు వచ్చి కూడా రన్నింగ్లో క్వాలిఫై కాకపోతే చాలా నష్టం జరుగుతుంది, ఇక్కడ మెరిట్ ఏం లేదు। కాబట్టి హార్డ్ వర్క్ చేయి, ఇప్పుడే మనం కష్టపడేది, ఇదొక స్టేజ్ కంప్లీట్ అయిపోతే తర్వాత మనం ఏమీ కూడా మనది ఏముండదు ఇక రిస్క్గా, ఓకేనా? మెడికల్ అనేది మనది ఏముండదు కాబట్టి మనం చేసేది ఏముండదు అందులో మెడికల్లో, సో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అంతే। సో ఎనీవే ఏం అప్డేట్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఛానల్ అయితే ఇన్ఫామ్ చేస్తాను, అండ్ ఫర్దర్గా నెక్స్ట్ టైం కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి, కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎవరైనా కానీ। ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్।